మెహరీన్. ఈ పేరు టాలీవుడ్లో తెగ హల్చల్ చేస్తుంది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఈఎమ్మడికి వరుస అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం F2 చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. ఈ మూవీ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ఏడాది పంతం, నోట, కవచం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మూడు చిత్రాలు చేదు ఫలితాన్ని అందించాయి. అందుకే F2పై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడు ఓ వివాదంలో చిక్కుకుంది. సుధీర్ బాబుతో సినిమాను ప్లాన్ చేసిన ఒక నిర్మాత మెహరీన్కు అడ్వాన్స్ ఇచ్చాడట. సుధీర్ బాబుతో నటించేందుకు మెహరీన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందట. అయితే కొన్ని అనివార్య కారణాలతో సుధీర్ బాబు ఆ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త క్యాన్సిల్ అయింది. అదే నిర్మాత మరో హీరోతో సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ నిర్మాత మెహరీన్కు ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. కానీ మెహరీన్ మాత్రం అడ్వాన్స్ ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. తాను డేట్స్ ఇస్తే వాటిని దుర్వినియోగం చేశారని, తన డేట్స్ వృధా చేసినందుకు గాను అడ్వాన్స్ ఇచ్చేది లేదు అంటూ గట్టిగా చెబుతుందట. ఆ నిర్మాత మాత్రం అడ్వాన్స్ ఇవ్వాల్సిందే అంటూ నిర్మాత మండలి వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ చిత్రంలో హీరోగా చిరంజీవి కొత్త అల్లుడైన కళ్యాణ్ నటించబోతున్నాడట. అసలే ఫ్లాప్స్లో ఉన్న తన కెరియర్ మరి చిన్న హీరో అయిన కళ్యాణ్తో యాక్ట్ చేస్తే ఇంకా డౌట్ అవుతుందేమో, పెద్ద హీరోలు ఆఫర్స్ ఇవ్వరేమో అని భయపడిన మెహరీన్ కళ్యాణ్తో నటించడానికి నో చెప్పిందట. అయితే మెగా హీరోతో నటించడానికి, అది కూడా మెగాస్టార్ అల్లుడితో నటించడానికి మెహరీన్ నో చెప్పడంతో స్వయంగా మెగాస్టార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీన మజాక. మెగాస్టార్, పవర్ స్టార్లతో పాటు దాదాపు 11 మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ ఒక రకంగా టాలీవుడ్ రారాజుల్లాంటి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీతో పెట్టుకున్న హీరోల కెరియర్లే నాశనం అయిపోయాయి. ఇక హీరోయిన్ కెరీర్ ఒక లెక్క. అయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పటికీ, మెగా కాంపౌండ్ గురించి అన్నీ తెలిసే ఉన్నప్పటికీ, యంగ్ అండ్ హాట్ హీరోయిన్ అలాంటి మెగా హీరోలతో పెట్టుకొని ఇప్పుడు తమ కెరీర్ మీదకే తెచ్చుకుంది. టాలీవుడ్లో ఈ హీరోయిన్పై బ్యాన్ విధించాలని మెగా ఫ్యామిలీ ఇప్పుడు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తుండడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా అవుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీపై మెగా ఫ్యామిలీకి ఉన్న కమాండ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? టాలీవుడ్కి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మెగా హీరోయిన్ అని ముద్ర వేయించుకోవడానికి తహతహలాడతారు. మెగా ఫ్యామిలీ హీరోలతో నటించడమే ధ్యేయం అన్న రేంజ్లో కలరింగ్ ఇస్తూ ఉంటారు. హీరోయిన్ తాప్సీ లాంటి టాలెంటెడ్ అండ్ గ్లామరస్ యాక్ట్రెస్ కూడా మెగా హీరోల విషయంలో పట్టించుకోనట్లుగా వ్యవహరించినందుకు ఆ కారణంతోనే ఏ ఒక్క మెగా హీరోతో కూడా తాప్సీ నటించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మెహరీన్ విషయంలో కూడా మెగా ఫ్యామిలీ అలానే రియాక్ట్ అవుతోందట. అందుకే అల్లు అరవింద్తో సహా మెగా కాంపౌండ్ మొత్తం ఇప్పుడు మెహరీన్ని బ్యాన్ చేయాలని మా అసోసియేషన్పై ఒత్తిడి తెస్తోందట. అసలే ఫ్లాప్స్లో ఉన్న మెహరీన్ ఇప్పుడు ఈ సంకట స్థితిని ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి మరి. For interesting more updates, please subscribe our channel.